సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఐపీఎల్ 2022 సీజన్లో కొత్తగా రెండు జట్లు చేరడంతో ఈ టోర్నీ మరింత రసవత్తరంగా మారనుంది. రాబోయే సీజన్లో అహ్మదాబాద్, లక్నో రూపంలో రెండు కొత్త జట్లు చేరాయి. దాంతో మెగావేలం నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. జనవరి మొదటి వారంలో మెగా ఆక్షన్ నిర్వహించేందుకు బీసీసీఐ ప్రణాళికలను రచిస్తోంది. ఇక మెగావేలానికి ముందు ఆటగాళ్ల రీటెన్షన్ పాలసీని సిద్ధం చేసిన బీసీసీఐ నవంబర్ 31లోపు తమ రీటెన్షన్ జాబితాను అందజేయాలని ఫ్రాంచైజీలకు సూచించింది. ఇక బీసీసీఐ రూపొందించిన రీటెన్షన్ నిబంధనల ప్రకారం ఓ ఫ్రాంచైజీ గరిష్టంగా నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉంది. ఇందులో ఇద్దరు భారత ఆటగాళ్లు, ఇద్దరు విదేశీ ఆటగాళ్లను రిటైన్ చేసుకోవచ్చు, లేదా ముగ్గురు భారత ఆటగాళ్లు, ఒక్కరు విదేశీ ఆటగాడిని ఎంచుకోవచ్చు. ఇక నలుగురిని రిటైన్ చేసుకుంటే తొలి ఆటగాడికి 16 కోట్లు, రెండో ప్లేయర్కు 12 కోట్లు, మూడో ప్లేయర్కు 8 కోట్లు, నాలుగో ప్లేయర్కు 6 కోట్లు చెల్లించాలి. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2021లో పేలవ ప్రదర్శనతో లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టిన పంజాబ్ కింగ్స్ టీం రిటైన్ చేసుకునే ఆటగాళ్లు ఎవరా అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ మెగావేలం ముంగిట కెప్టెన్ కేఎల్ రాహుల్ ఆ జట్టుకు గుడ్ బై చెప్పబోతున్నట్లు సమాచారం. ఇప్పటి వరకు ప్రస్తుత సీజన్లో టాప్ స్కోరర్గా నిలిచిన కేఎల్ రాహుల్ వచ్చే ఏడాది పంజాబ్ కింగ్స్ కు ప్రాతినిధ్యం వహించడం లేదని తెలుస్తోంది. ఇక పంజాబ్ జట్టు రిటైన్ చేసుకునే ఆటగాళ్లలో ఆ జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ పేరు తొలిస్థానంలో ఉంటుందని తెలుస్తోంది. అలాగే పంజాబ్ జట్టు రెండో రిటైన్ ఆటగాడిగా సీనియర్ పేసర్ మహమ్మద్ షమీని ఎంపిక చేసుకోనుంది. ఇక పంజాబ్ జట్టు మూడో రిటైన్ ఆటగాడిగా యువ స్పిన్నర్ రవి బిష్నోయిని పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ రిటైన్ చేసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.